ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈసిమ్ గురించే మాట్లాడుతున్నాం. అంటే ఈసిమ్ అంటే ఏంటి, ఎలా యూస్ చేయాలి, ఈసిమ్ కి నార్మల్ సిమ్ కి తేడా ఏంటి, ఈసిమ్ యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి, సో వీటి గురించి మనం మాట్లాడుకుందాం. వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, మేము రీసెంట్ గా గెలాక్సీ వాచ్ అయితే కొన్నాం. సో యాక్టివేషన్ కి అయితే మేము చాలా తిరిగాం అనమాట, కానీ ఎవరికి తెలియదు క్లియర్ గా ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి అని చెప్పి. సో అందుకోసం అందరికి తెలియాలని చెప్పి ఈసిమ్ అంటే ఏంటి, ఎలా యూస్ చేస్తారు, అలాగే ఈసిమ్ కి నార్మల్ సిమ్ కి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ ఒకసారి చెప్తామని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. అసలు ఈసిమ్ ఫస్ట్ లో మన ఇండియాలో అయితే లేవన్నమాట. సో ఇప్పుడైతే ఉన్నాయి, ఎయిర్టెల్ అలాగే జియో అయితే వాళ్ళు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఓన్లీ బయట మాత్రమే ఉన్నాయన్నమాట, వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ సిమ్స్ ని. ఇంతకు ముందు మనకు గూగుల్ ఫోన్స్, అలాగే యాపిల్ ఎక్స్, ఎక్సెస్ మ్యాక్స్, అలాగే యాపిల్ వాచ్ సిరీస్ 3, దాని తర్వాత సామ్సంగ్ లో గెలాక్సీ గేర్ 2, సో వీటిల్లో అయితే మనకు ఈ సిమ్ ఆప్షన్ అయితే ఉండింది. ఈ సిమ్ కి నార్మల్ సిమ్ కి తేడా ఏంటంటే, నార్మల్ సిమ్ అయితే మనకు ఫిజికల్ కార్డ్ అనమాట. సో మనం కార్డ్ తీసి ఏ ఫోన్ లో కావాలో ఆ ఫోన్ లో అయితే మనం వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ సిమ్ అంటే ఎంబెడెడ్ సిమ్ లేదా ఎలక్ట్రానిక్ సిమ్ అనమాట. నార్మల్ సిమ్ లో మనం ఏమేమైతే ఫీచర్స్ ఉన్నాయో సేమ్ అవే మనకు ఈ సిమ్ లో కూడా వస్తాయి. సో కాల్స్ చేసుకోవడం, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ సర్వీసెస్, సో అన్ని అనమాట సేమ్ యాస్టీస్ గా మనకు నార్మల్ సిమ్ లో అయితే ఎలా ఉన్నాయో ఈ సిమ్ లో కూడా అవే ఫీచర్స్ అయితే ఉంటాయి. నార్మల్ సిమ్ కార్డ్ అయితే మనకు ఫిజికల్ కార్డ్ అయితే ఉంటుంది. అలాగే ఈ సిమ్ అయితే సో ఫోన్ ని వాళ్ళు తయారు చేసేటప్పుడే మదర్ బోర్డ్ లో ఫిక్స్ చేసి ఉంటారు అనమాట, ఇన్బిల్ట్ గా ఒక చిప్ ని. సిమ్ ని వాళ్ళు తీసేస్తే ఫోన్ లో వచ్చేసరికి చాలా స్పేస్ అయితే వస్తుంది అనమాట. సో ఎక్స్ట్రా ఏదన్నా ఫ్యూచర్స్ యాడ్ చేసుకోవడం కోసం, సెన్సార్స్ యాడ్ చేసుకోవడం కోసం సో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు 3.5 mm చాక్ కూడా చాలా ఫోన్స్ లో అయితే తీసేస్తున్నారు, ఎందుకంటే బ్యాటరీ కెపాసిటీ పెంచుకోవడం కోసం తీసేస్తున్నాం అంటున్నారు. ఈ సిమ్ వల్ల మనకు చాలా యూజెస్ అయితే ఉన్నాయి. మనకు ఈ సిమ్ అయితే ఫోన్ మదర్ బోర్డ్ లో చిప్ కి అయితే ఇన్బిల్ట్ గా ఉంటుంది అనమాట. సో మనం ఏ సిమ్ అయితే తీసుకుంటున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ సిమ్ ఐడి అలాగే ఆ చిప్ ఐడి రెండు తీసుకొని రెండింటిని లింక్ అయితే చేసి యాక్టివేషన్ అయితే చేస్తారు. ఈ సిమ్ వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అవేంటంటే, ఇప్పుడు మనం ఏదైనా వేరే నెట్వర్క్ కి చేంజ్ అవ్వాలనుకుంటే మళ్ళీ మనం స్టోర్ కి వెళ్ళి సో సిమ్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఈ సిమ్ ఉంటే అలా వెళ్ళాల్సిన పనే ఉండదు అనమాట. సో మనమే ఈజీగా చేంజ్ అవ్వచ్చు. అలాగే కొంతమంది సిమ్స్ పడేసుకుంటూ ఉంటారు, అవే పోతా ఉంటాయి, లేకపోతే పర్స్ లో పెట్టుకొని సిమ్స్ అయితే బెండ్ అయ్యి వర్క్ కాకుండా పోతా ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావన్నమాట మనకు ఈ సిమ్ వల్ల. ఫ్యూచర్ లో అన్ని డివైజెస్ అయితే మనకు ఈ సిమ్ ఫ్యూచర్ అయితే తీసుకొస్తాయి. నాకైతే ఒక డౌట్ వచ్చింది, అదేంటంటే ఇప్పుడు ఫోన్ పగిలిపోయింది, సో అప్పుడు మనం వెంటనే ఏం చేస్తాం, ఆ ఫోన్ లో నుంచి ఆ సిమ్ తీసి వేరే ఫోన్ లో వేసుకొని అయితే మనం యూస్ చేస్తాం. ఈ సిమ్ లో ఉన్న ఫోన్ అయితే పగిలిపోతే అప్పుడు ఏం చేయాలి, మెయిన్ ప్రాబ్లమ్ ఇదే అనమాట. ఇందులో డిసడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. ఎలా అంటే, ఇప్పుడు మనం ఈ సిమ్ ఉన్న ఫోన్ పగిలిపోతే మనం వెంటనే తీసి ఇంకో ఫోన్ లో అయితే వేసుకోలేం, ఎందుకంటే అది ఇన్బిల్ట్ అయి ఉంటుంది కాబట్టి సిమ్. సో మనం మళ్ళీ మన లాగిన్ డీటెయిల్స్ తో ఒక కొత్త రిక్వెస్ట్ అయితే పెట్టాలి. సో కొత్త ఫోన్ కొని ఆ ఐడిని చేంజ్ అయ్యి సో కొంచెం టైం అయితే పడుతుంది అనమాట మనకి యాక్టివేషన్ అవ్వడానికి. ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈ సిమ్ అంటే ఏంటి, అలాగే ఈ సిమ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఇంకా మనం ఈ సిమ్ ఎలా ప్రాసెస్ చేసుకోవాలి అంటే, మీరు ముందుగా ఏ సిమ్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ సిమ్ యొక్క ఆఫీస్ కి అయితే వెళ్ళండి. వెళ్ళండి, అక్కడ వాళ్ళు చెప్పండి క్లియర్ గా మేము ఈ సిమ్ కి అయితే యాక్టివేషన్ కోసం వచ్చాము అని చెప్పి. సో వాళ్ళైతే మీ డివైస్ డీటెయిల్స్ అలాగే ఐడీస్ అవన్నీ తీసుకొని సో క్యూఆర్ కోడ్ స్కాన్స్ అన్ని చేసి మీకు యాక్టివేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. తర్వాత మీరు సిమ్ అయితే తీసుకురండి, ఎందుకంటే మనకు సిమ్ కావాలి యాక్టివేషన్ చేసుకోవడానికి. జియో అయితే మెయిన్ గా మనకు ఒక మెయిల్ అలాగే మెసేజ్ కూడా వస్తుంది అనమాట, సో ఈ సిమ్ సర్వీసెస్ అయితే యాక్టివేషన్ సక్సెస్ఫుల్ గా అయినాయి అని చెప్పి. సో తర్వాత మీరు డివైస్ లో ఆ సిమ్ కార్డ్ వేసి సో 1900 కి కాల్ చేస్తే వాయిస్ అలాగే ఇంటర్నెట్ సర్వీస్ అయితే యాక్టివేట్ అయిపోతాయి. ఇలా అనమాట ఈ సిమ్ అయితే యాక్టివేషన్ చేసుకోవాల్సింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ సిమ్ అంటే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.